బాలాజీ ప్రేక్షకులందరికి నమస్కారం. రాఖీ పూర్ణిమ మీ అందరికీ కూడా రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు చాలా సంతోషంగా చేసుకుంటారండి ఆడవాళ్ళు. ఎందుకని అంటే రాఖీ పూర్ణిమ అంటే నిజంగా అందులో ఒక రకమైన పరమార్థాన్ని భగవంతుడు మనకు తెలియజేశారు, అలాగే మనం కూడా చాలా సంతోషంగా ఇచ్చేసుకుంటాం. ఎందుకని అంటేనండి, ఆడపిల్లకి కట్నం అనేది ఇచ్చేవారు మనందరికీ తెలుసు కదా వెనక. అయితే ఆ కట్నం ఎందుకు ఇచ్చేవారు అని అంటే, అమ్మ నీకేం కాదు, నువ్వు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అంటే నువ్వు పెరిగిన ఇల్లు ఒకటి, నువ్వు వెళ్ళే ఇల్లు ఒకటి, ఇక నుంచి నీ జీవితాంతం కూడా నువ్వు అక్కడే ఉండాలి, భర్తని బిడ్డని ఆ వంశాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి. అయినా సరే మేము ఉన్నాం, నీకేం కాదు, ఇదిగో నీకేదైనా సంపద అవకాదేంటి అవసరం అవుతుందేమో, కాబట్టి నీ ఖర్చులకి ఖర్చు పెట్టుకోమ్మా అనేసి కొంత సంపదని ఆడపిల్లకి ఇచ్చి పంపించేవారు, సారీ సీర రూపంలో పంపించేవారు. అలాగే ఆవిడ వెళ్ళినా కూడా ఏమనుకునేదంటే, ఇంటికి వెనక తిరిగి చూస్తే నా పుట్టింట్లో నా తండ్రి నా తమ్ముడో నా అన్నయ్యో ఉన్నారన్న ధైర్యంతో ఆ అత్తోరింటికాడ ఎన్నాళ్ళు వాళ్ళు తెలియకపోయినా ఆ అత్తోరింటికి వెళ్ళి అడుగు పెట్టిన తర్వాత ఇంకా అక్కడే ఉండి వాళ్ళతోనే జీవితాన్ని సాగిస్తూ వాళ్ళ బిడ్డల్ని పెంచుతూ వాళ్ళ వంశాన్ని వృద్ధిలోకి తీసుకొస్తూ ఎదరికెళ్ళేది. కానీ ఒక్కొక్కసారి అంటే ఎప్పుడైనా పుట్టింటికి రావడం వేరు, రాఖీ పండక్కి పుట్టింటికి రావడం వేరు. ఎందుకని అంటే నా అన్న లేదా నా తమ్ముడు నన్ను చాలా చాలా ప్రేమగా చూస్తారు, నాకు ఏ కష్టం వచ్చినా నా అన్నదమ్ములు ఉన్నారన్న ధైర్యంతో ఆడపిల్ల ఉంటుందంట. అదే సంతోషంతో అందులోనూ మీరు అత్తోరింటికాడ ఎంత బంగారం నిలువెత్తు బంగారం పోసినా ఆడపిల్లకి పుట్టింటికి వెళ్ళాలన్న మనసు ప్రతిరోజు ప్రతి నిమిషం అలాగే పుట్టిళ్ళు బాగుండాలనేసి ప్రతి సెకండ్ కోరుకుంటుందంట ఆడపిల్ల. అందుగురించే పెద్దలు అంటారు చూసారా, బామ్మర్ది బ్రతుకు కోరతాడు అనేసి. అంటే బ్రతుకు ఎందుకు కోరతాడంటే నా అక్క చాలా బాగుండాలి అన్న ఇదితోటి కోరుకుంటాడని. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకనంటే, రాఖీ పూర్ణిమ అంటే మనం వెళ్ళి మన తమ్ముడికో మన అన్నయ్యకో చక్కగా రాఖీ కట్టి డిమాండ్ చేసి నాకు ఇంత కావాలి అన్నయ్య లేదంటే నాకు ఇంత కావాలి తమ్ముడు అనేసి, మనం ఒకవేళ సరదా కన్నా కూడా వాళ్ళకి ఎంత ఓపిక ఉంటే అంత వాళ్ళు పెట్టింది తెచ్చుకుని మనం సంతోషంగా స్వీకరించి అలాగే వాళ్ళని దీవిస్తామంట. ఉన్నతంగా వాళ్ళు ఎదగాలని, ఐశ్వర్యవంతులు అవ్వాలని, ఆయుష్తోటి ఉండాలని అనేసి. సరే ఎవరైనా సరే ఆడపిల్లలు మీరు గనక అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ బట్టలు పెట్టాలనుకుంటే గనక పింక్ కలర్ డ్రెస్ పెట్టండి వాళ్ళకి. మీకు వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, వాళ్ళు డబ్బులు ఎంత ఇచ్చినా కూడా మీ మనసు అనేది మీ మొహం అనేది పక్కకు వెళ్ళకుండా ఎంత ఇచ్చినా సరే సంతోషంగా తీసుకుని వాళ్ళని దీవించండి. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే అంటే నేను కొంతమందిని చూశాను కాబట్టి చెప్తున్నానండి, ఆడపిల్లలు కొంతమంది ఎంత ఇచ్చారు అంత ఇచ్చారని బాధపడటం అనేది ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా పడకండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు తమ్ముడికి కానీ అన్నయ్యకి కానీ పెట్టాలంటే కనుక డ్రెస్ వచ్చేటప్పటికి పింక్ కలర్ పెట్టండి, అలాగే స్వీట్ కానీ పండు కానీ పండు వచ్చేటప్పటికి యాపిల్ పండు చక్కగా యాపిల్ తినేయమని ఆయనకి ఇచ్చేయండి, మీరు ఒక యాపిల్ తినండి. ఇక్కడ నుంచి మీ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అయితే అన్నా చెల్లెళ్ళు, అక్కాతమ్ముడు అయితే అక్కాతమ్ముడు బంధం చాలా చక్కగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, రాఖీ బంధం మీరు ఎప్పుడైతే రక్షాబంధన ఆయన చేతికి కడతారో చూడండి, మనం పెళ్లిలో కూడా కంకణం కడతారు ఏ తల్లిదండ్రులకి వాళ్ళకి, ఏమైనా సరే నేను ఈ పెళ్లి చేస్తాను వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని. అలాగే ఆయన కంకణం కట్టు మీరు ఎప్పుడైతే రాఖీ కట్టారో ఆ చేతికి, నా చెల్లైనా నా అక్క అయినా సరే నేను భూమి మీద ఉన్నంతసేపు వాళ్ళు భూమి మీద ఉన్నంతసేపు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానన్న నమ్మకంతో ఆ కంకణం కట్టించుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఉన్నతంగా ఎదగాలని, వాళ్ళు బాగుండాలని మీరు దీవించండి, అలాగే మీరు బాగుండాలని వాళ్ళు కోరుకునేలా చేయండి. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నా, ఒకవేళ మనం అంటండి ఎవరితోనైనా గొడవలు పడచ్చు అండి, ఎవరితో అంటే భర్తతోటైనా గొడవలు పడచ్చు లేదంటే భార్యతోటైనా గొడవలు పడచ్చు, కానీ పేగు బంధం అండి, కడుపును పుట్టి మనం ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు ఒక తల్లి కడుపును పుడతారు కదా, వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోకూడదంట. ఎందుకని అంటే సమాజంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే చులకనగా ఉంటుంది,
ఏంటి అంటే తల్లి అన్నా చెల్లెళ్ళే దెబ్బలాడుకుంటున్నారంటే ఇక మన దగ్గర వాళ్ళు ఎంత ఆ అమ్మాయి మనతో దెబ్బలాడినా లేదంటే అతను మనతో దెబ్బలాడినా ఆ దాన్నే ఉందలే అని అంటారంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఒక చిన్న చూపు కింద చూస్తారంట. ఎట్టి పరిస్థితుల్లోనూ మన అన్నాదమ్ములతో ఒకవేళ ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు రావచ్చు, నేను కాదనట్లేదు, ఎందుకంటే ఆస్తి తగాదాల గురించి ఆటల గురించి చెప్తున్నాను. ఆస్తి ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, కానీ మీరు బ్రతికున్నా మనం చనిపోయినా ఆ అన్నయ్యకో ఆ తమ్ముడికో అక్కో చెల్లో అవుతాము, లేదా ఆ ఇంటికే మనం అదేంటి ఆడపడుచులు అవుతాం. దీన్ని ఎవరు తప్పించలేరు కదా. కాబట్టి మీకు ఎన్ని గొడవలు ఉన్నా సరే ఇలాంటి టైంలోనైనా సరే కలిసి చక్కగా మాట్లాడుకుని చిన్ననాటి మాటలు మాట్లాడుకుని సరదాగా ఉన్నారనుకోండి, అందులోనూ అక్క చెల్లెళ్ళు అన్నాతమ్ములు ఇలాగ గొడవలు అనేది పడకూడదు. పడటం వల్ల భర్తకైనా చులకనైపోతాం, లేదంటే భార్యకైనా చులకనైపోతాం. అలాంటిది లేకుండా చక్కగా ఇప్పటికి కూడా కొన్ని కొన్ని కుటుంబాలు కలిసి ఉన్న కుటుంబాలు ఉన్నాయండి. కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని, మనది వసుదైక కుటుంబం కదా మనందరికీ తెలుసు కాబట్టి అలా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకోండి. జై శ్రీమన్నారాయణ.